పోలీస్ శాఖకి సంబంధించిన సమస్యలు ఎప్పుడు పరిష్కారం అవుతాయో చూడాలి. పోలీసులకి సెలవులు అన్నటువంటిది ఉండని జీవితాలు అయిపోయినాయి. నిజంగా చెప్పాలంటే నరకం అనుభవిస్తుంటారు. మనం చాలా చులకనగా చూడటం అలవాటు చేసుకున్నాం, కానీ మన ప్రాణాల కోసం, మన జీవితాల కోసం నిరంతరం శ్రమిస్తున్నటువంటి శ్రమజీవులు వాళ్ళు. కానిస్టేబుళ్ళ అంతరంగం ఎలా ఉంటుందన్న దాని మీద ఒక కానిస్టేబుల్ చెప్తున్నటువంటిది. కానిస్టేబుల్ చిన్నప్పుడు బాగా చదువుకుని ఉండాల్సింది ఈ బతుకు తప్పేది అని ఫీల్ అవుతాడట కానిస్టేబుల్ తనకి తాను. కానిస్టేబుల్ తండ్రి వీడి మీద ఇంకొంచెం శ్రద్ధ పెట్టాల్సింది, వీడి జీవితం నా వల్లే పాడైందని ఫీల్ అవుతాడట. కానిస్టేబుల్ తల్లి అయ్యో నా తండ్రికి స్థిమితమైన జీవితం లేదు, 24 గంటలు గొడ్డు చాకరి, కనీసం విశ్రాంతి లేదు, సెలవులు లేవు కదా అని ఫీల్ అవుతున్నాడు. కానిస్టేబుల్ భార్య పెళ్లి కొప్పుకునే ముందు కొంచెం ఆలోచించాల్సింది, అమ్మా నాన్నల మాట విని ఉండాల్సింది అంటుందట. కానిస్టేబుల్ అత్తమామలు మన కుటుంబంలో ఇంకెప్పుడు పోలీసులకి పిల్లనివ్వకూడదు అనుకుంటారట. కానిస్టేబుల్ పిల్లలు నాన్న ఇంకేమైనా ఉద్యోగం చేస్తుంటే పండగలు సెలవుల రోజుల్లో ప్రతిరోజు సాయంత్రాలు హాయిగా నాన్నతో ఆడుకుని ఉండేవాళ్ళం అని ఫీల్ అవుతారట. కానిస్టేబుల్ పై అధికారులు అంతంత మాత్రం చదువులు చదివి కానిస్టేబుల్ ఉద్యోగంలోకి వచ్చేస్తారు, ఏం పనికి పనికిరారు, ఇంకేదైనా పని చూసుకోవాల్సింది అని ఫీల్ అవుతారట. కానిస్టేబుల్ ఇంటి ఓనర్ వచ్చేటప్పటికి ఇప్పట్లో కానిస్టేబుల్కి ఇదే జన్మలో కానిస్టేబుల్కి ఇల్లు అద్దెకి ఇవ్వకూడదు, వేళాపాళ లేకుండా వస్తుంటారు వెళ్తుంటారని ఫీల్ అవుతారట. ఇది పోలీసులు వెట్టి చాకరి బ్రతుకులు, విశ్రాంతి లేని జీవితం, చాలీ చాలని జీతాలు, కుటుంబ సభ్యులతో సంతోషం లేని బ్రతుకులు, ప్రభుత్వం ప్రకటించిన సెలవులు వాడుకొని జీవితాలు, వెట్టి చాకరితో అనారోగ్యంతో ప్రభుత్వ ఉద్యోగులు 126 రోజులు సెలవులు వాడుకుని జీతాలు తీసుకుంటుంటే, ప్రతి ప్రభుత్వ ఉద్యోగులు ప్రతిరోజు ఉదయం 10 గంటలకు ఆఫీస్కి వచ్చి 1 గంటకు భోజనం చేసి మధ్యాహ్నం 3 గంటలకు ఆఫీస్కి వచ్చి 5 గంటలకు ఇంటికి పోయి కుటుంబ సభ్యులతో ఆనందం గడుపుతారు. ఒక కానిస్టేబుళ్ళు తప్ప సెలవులు లేవు, 24 గంటలు వెట్టి చాకరి చేసి పోలీసులు ప్రభుత్వం ఆలోచించాలి, వాళ్ళకి న్యాయం చేయాలని కోరుతున్నారు.